ఈ యొక్క వాదనలు జరిగాయని చెప్పచ్చు. మొదటి నుంచి కూడా తమ వాదనలను కొంత పాజిటివ్గానే వినిపించారు. బెంచ్ కూడా కొంత సానుకూలంగానే విన్నదనే చెప్పచ్చు. 17A పైనే ఇద్దరు కూడా, అంటే జడ్జీలు ఇద్దరు కూడా 17A పైనే బ్యాంగ్ అయ్యారు. ఈరోజు 17A ప్రకారంగా ఏదైతే 2018లో ఈ సవరణ వచ్చిన తర్వాత దీనికి అప్లై చేయొచ్చా లేదా సవరణ వచ్చిన తర్వాత నమోదైనటువంటి కేసులకు మాత్రమే 17A అప్లై చేయాలా, లేకపోతే అంతకు ముందు జరిగినటువంటి సవరణకు ముందు జరిగినటువంటి కేసులు దీనికి అప్లై కాదా అన్నదే పదే పదే ఈ ధర్మాసనం అడగటం జరిగింది. జస్టిస్ అనిరుద్ధ్ బోస్, అదేవిధంగా జస్టిస్ బేలా త్రివేది, వీళ్ళిద్దరూ కూడా 17A అంటే 2018 తర్వాత ఈ యొక్క కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేశారా, దర్యాప్తు ఎప్పుడు జరిగింది, అవన్నీ కూడా అడిగారు. అయితే వాళ్ళు పదే పదే ఇది అప్లై కాదు, 17A 2018 ముందే ఈ యొక్క నేరం జరిగింది కాబట్టి అప్పుడే దర్యాప్తు ప్రారంభమైంది అని చెప్పడానికి ముకుల్ రోతకి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అసలు ఎఫ్ఐఆర్ ఎప్పుడు దాఖలు చేశారు అన్నదే పదే పదే ఇద్దరు కూడా ధర్మాసనం కోరారు. అయితే ఆ విషయాన్ని మళ్ళీ ఏపీ ప్రభుత్వం తరఫున హాజరైనటువంటి ముకుల్ రోతకి 17A గురించి చెప్పకుండా డిజైన్ టెక్ తర్వాత సిమెంట్స్తో అక్రమంగా ఒప్పందం చేసుకున్నారు, దీంట్లో డబ్బులు కోట్ల కొద్ది డబ్బులు మింగేశారు అంటూ ఆయన చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు అవన్నీ తర్వాత సంగతి, వాటి గురించి మేము ఇప్పుడు అడగట్లేదు. ముందు 17A అప్లికబిలిటీ గురించి చెప్పండి. 17A ఎప్పుడు అంటే 17A ముకుల్ రోతకి చెప్తూ 2018 తర్వాత కూడా 18 తర్వాతనే ఇది అప్లై అవుతుంది, అంతకుముందు దానికి అప్లై కాదన్నప్పుడు అది ఎక్కడి నుంచి చెప్తున్నారు, అది దేని ఆధారంగా చెప్తున్నారని కూడా జస్టిస్ బేలా త్రివేది కోరటం జరిగింది. దానికి కూడా సరైనటువంటి సమాధానం లేదు. ఈరోజు వాదనలు ప్రారంభమైన వెంటనే హరీష్ సాల్వే చంద్రబాబు నాయుడు తరఫున వాదనలు వినిపించారు. ఈ యొక్క కేసు ఏదైతే ఉందో ఇది కక్ష సాధింపులో భాగంగా ఈ కేసు పెట్టారు. అసలు 17A అప్లికబుల్ అయినప్పటికీ కూడా అప్లికబుల్ కాదు అని కూడా వాళ్ళు వాదన చేయడం జరిగింది. 2018 తర్వాత ఈ కేసు అంటే సవరణ 17A 2018 తర్వాత 17A సవరణ చేశారు. ఈ ఎఫ్ఐఆర్ 2021 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, దానికి ఖచ్చితంగా అప్లై చేయాల్సిందే అని చెప్పినప్పుడు ఓకే ఇది 17A మాత్రమే అప్లై అవుతుంది కదా, మరి 17A అంటే గవర్నర్ అనుమతి తీసుకోవాలి అవినీతికి సంబంధించిన కేసు, మరి మిగతా సెక్షన్ల గురించి ఏంటి, మిగతా కేసుల గురించి ఏంటి, అవి కూడా దీంట్లో ఉన్నాయి కదా అన్నప్పుడు వాళ్ళు క్లియర్గా ఎనీ కేసెస్ అంటే ఇది ఏ కేసుకైనా వర్తిస్తుంది, ఏ కేసుకైనా సరే మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన 17A అప్లై అవుతుంది, గవర్నర్ అనుమతి తీసుకోవాలని కూడా చాలా క్లియర్గా దానికి సంబంధించినటువంటి సవరణ అందులో ఉన్నటువంటి వివరాలన్నింటినీ కూడా హరీష్ సాల్వే చెప్పడం జరిగింది. తర్వాత అభిషేక్ మను సింగ్ ఈరోజు అనూహ్యంగా సీనియర్ కౌన్సిల్ అయినటువంటి అభిషేక్ మను సింగ్ కూడా చంద్రబాబు నాయుడు తరఫున హాజరవడం జరిగింది. ఆయన కూడా 17A అప్లికబిలిటీ గురించి, తర్వాత ఈ కేసు జరిగినటువంటి విధానం గురించి, ట్రయల్ కోర్టులో జరిగినటువంటి విషయాలు, తర్వాత హైకోర్టు తీర్పులో ఉన్నటువంటి లొసుగులు ఇవన్నీ కూడా వినిపించారు. తర్వాత సిద్ధార్థ లూత్రా కూడా ఆయన కూడా ఈ కేసుకు సంబంధించిన వివరాలన్నింటినీ కూడా చెప్పారు. నేనే స్వయంగా ట్రయల్ కోర్టుకు వెళ్ళి వాదనలు వినిపించాను, ట్రయల్ కోర్టు సరిగా పట్టించుకోలేదని కూడా ఉన్న విషయాన్ని చెప్పారు. తర్వాత ముకుల్ రోతకి ఈ యొక్క వాదనలు వినిపిస్తూ మేము సోమవారం దీనికి రిప్లై ఇస్తాం, మాకు కొంత సమయం కావాలి అని కూడా ఆయన కోరటం జరిగింది. అయితే హైకోర్టులో ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా సబ్మిట్ చేయలేదు. తర్వాత ట్రయల్ కోర్టులో ఉన్నటువంటి విషయాలు, తర్వాత అంటే ట్రయల్ కోర్టులో సబ్మిట్ చేసినటువంటి కొన్నింటిని హైకోర్టులో అక్కడ కౌంటర్లో దాఖలు చేయలేదు కాబట్టి వాటన్నిటిని కూడా పూర్తి సమాచారం కావాలి. వీటన్నిటిని చూసిన తర్వాత 17A అప్లికబిలిటీ గురించి మేము తరోగా చేసిన తర్వాతనే మేము దీనిపైన ఒక నిర్ణయానికి వస్తామంటూ సోమవారానికి దీన్ని వాదా వేయడం జరిగింది. ఆ తర్వాత సోమవారం మొత్తం డాక్యుమెంట్లన్నీ కూడా ఇరు పక్షాలు సమర్పించాలని కూడా చేశారు. ఈ కేసు మొత్తాన్ని మొదటి నుంచి చివరి వరకు ఈ కేసును ఫాలో అయినటువంటి వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు గారు మనతో ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. రఘురామ కృష్ణరాజు గారు, ఈరోజు వాదనలు జరిగినటువంటి ఆ యొక్క విధానం చూస్తే మీకేమనిపిస్తుంది? నేను అదే మీతో పాటు నేను కూడా చూడటం జరిగింది, కానీ మీరు అర్థం చేసుకున్న దానికి నేను అర్థం చేసుకున్న దానికి కొంత డిఫరెన్స్ ఉంది. మీరు మీ సుదీర్ఘమైన సారాంశం చెప్పారు, బట్ ఐ టోటలీ డిఫర్ ఇన్ ద మెయిన్ పాయింట్. నేను అర్థం చేసుకున్నంతవరకు మీరు తప్పని నేను అంటలా, నేను అర్థం చేసుకున్నది చెప్తున్నా. నేను అర్థం చేసుకున్నది హరీష్ సాల్వే గారు చాలా క్లియర్గా ద అప్లికబిలిటీ ఆఫ్ 17A ఈ కేసులో స్పష్టంగా చెప్తూ, రఫేల్ కేసులో అప్పుడు యశ్వంత్ సిన్హా గారు వేసిన సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో ఆ తీర్పుని ఎస్పెషల్లీ గతంలో నేను చాలాసార్లు చెప్పా, పేరా నెంబర్ 116, 117, 118
ఆ పేరాల గురించి స్పెసిఫిక్గా చెప్తూ అఫెన్స్ ఎప్పుడు జరిగింది అన్నది కాదు, ఎంక్వైరీ ఆర్ ఇంక్వైరీ ఆర్ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, 2021 సమ్వేర్ నవంబర్లో వీళ్ళు ఎఫ్ఐఆర్ వేయటం జరిగింది కాబట్టి దట్ ఈస్ క్లియర్లీ అప్లికబుల్ అని చెప్పి చెప్పారు. ముకుల్ రోహ్తకి కూడా 17A అప్లికబిలిటీ గురించి డిఫరెంట్ వెర్షన్ ఏం చెప్పాడంటే తర్వాత జరిగితే 18 జులై తర్వాత జరిగితే ఇట్ ఈస్ అప్లికబుల్, కానీ ఇక్కడ 2018 ఈ అమెండ్మెంట్ ఫర్ 17A రావటానికి ముందే సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ దీని మీద స్టార్ట్ చేశారు. యాక్చువల్గా సెంట్రల్ ఎక్సైజ్ వాళ్ళు స్టార్ట్ చేశారు, అది సిబిఐ అని అతను రాంగ్గా చెప్పాడని నేను అనుకుంటున్నా. సెంట్రల్ ఎక్సైజ్ వాళ్ళు ఏంటంటే అక్కడ ఈ ఎవరైతే సబ్ వెండర్స్ ఉన్నారో వాళ్ళ ఇన్వాయిసింగ్లో కొన్ని సూట్ కేస్ కంపెనీలు అంటే మా జగన్మోహన్ రెడ్డి గారు సాయి రెడ్డి గారు స్టార్ట్ చేసేవారు ఇదివరకు విపరీతంగా, అటువంటి ఒక సూట్ కేస్ కంపెనీ, ఈ కంపెనీలో కూడా ఒక పాత జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీ కూడా ఉంది ఇందులో. సో అటువంటి సూట్ కేస్ కంపెనీ ఒకటి ఇందులో ఈ రాంగ్ ఇన్వాయిసెస్ చేశారు కాబట్టి దాని మీద సెంట్రల్ ఎక్సైజ్ వాళ్ళు కేసు ఇనిషియేట్ చేశారు. దట్ కేస్ ఈజ్ నాట్ ఇనిషియేటెడ్ అగెన్స్ట్ చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళు సరే వాళ్ళ ట్యాక్స్ కట్టారా వాళ్ళకి పెనాల్టీ వేశారా ఇవన్నీ సెకండరీ. ఈయన ఏం తీసుకున్నాడంటే ముకులు ఆ 18లో ఎంక్వైరీ చేయమన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారే చంద్రబాబు నాయుడు గారి మీద ఎంక్వైరీ చేయించుకున్నట్టుగా ఈ పిచ్చి వాగుడు అంతా వాగారు. ఇట్స్ పిచ్చి వాగుడు. దాని బేసిస్లో ముందే 2018 జులై 26 ఈ అమెండ్మెంట్ రావడానికి ముందే స్టార్ట్ అయింది కాబట్టి 17A ఈ విషయంలో అప్లికబుల్ కాదు అని ఒక కొత్త అడిగారు. ఏంటది అదే ఈ కొత్త ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చినప్పుడు లోత్రా గారు ఏమని చెప్పారంటే అసలు ట్రయల్ కోర్టులో దే డిడ్ నాట్ ఈవెన్ సబ్మిట్ ఎనీ పేపర్స్ యాజ్ ఫర్ యాజ్ దిస్ ఈజ్ కన్సర్న్ ఫర్ అస్ టు ఆర్గ్యూ ఆన్ దిస్. సడన్గా హైకోర్టులో దీన్ని చర్చకు తీసుకొచ్చారు, ఇనిషియల్గా అసలు దీన్ని చర్చకే తీసుకురాలేదు అని చెప్పి చెప్తే అక్కడ ముకుల్ తడబడి అతను అన్నీ సబ్మిట్ చేస్తాం, హైకోర్టులో ఏమి ఇచ్చామో మొత్తం అన్నీ కూడా సబ్మిట్ చేస్తాం, టైం కావాలి అని కొంచెం ఆ కేసులు అన్ఫార్చునేట్గా హరీష్ సాల్వే గారు ఆయన పనుల ఒత్తిడిలో ఆయన స్క్రీన్ మీద వెళ్ళిపోయాడు. జస్టిస్ గారు అడిగారు కూడా మరి ఆయన హరీష్ వెళ్ళిపోయాడు ఏంటని. సో శుక్రవారమా సోమవారమా అనేదో తర్జన భర్జన జరిగి ఫైనల్గా సోమవారం నాడు కూలంకషంగా హైకోర్టులో మీరు ఏమేమి ఫైల్ చేశారో అవన్నీ కూడా ఇస్తే ఈ ఎంక్వైరీ ఆర్ ఇంక్వైరీ 2018 జులై 27కు ముందా తర్వాత అన్నది తెలుస్తాం. ముందైతే ఒక రకం, తర్వాత అయితే కొట్టేయడం ఖాయం. క్లియర్గా ఇది తర్వాత 2021లోనే జరిగింది.